అందరికి నమస్కారం. మన అసోసియేషన్లో ఉన్న డాన్స్ మాస్టర్స్కి, డాన్సర్స్కి, అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే కష్టం వస్తేనే ఒక యూనిటీ తెలుస్తుంది అంటారు. సో మన కష్టం వచ్చినప్పుడు మన యూనిటీ గట్టిగా యూనియన్ అంతా ఒకటే మాట మీద ఉన్నామని నిరూపించారు. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. సో సమస్యల కోసం ఎక్కువ మాట్లాడడం, ఎందుకంటే ప్రతి సమస్యకి నేను ముందుంటా. మీ నుండి ఆశించేది ఒకటే ఒకటి, అందరు టైం మీటింగ్ రండి, ఇంకేం చేయనవసరం లేదు, మిగతా అంతా మేము ఎఫర్ట్ పెడతాము, మాకు తోడుగా ఉండి అందరం మనం అనుకున్న పనులన్నీ సాధించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అదే ఫెడరేషన్ పెద్దలకు కానీ, ఫిలిం చాంబర్కి, మూవీ ఆర్ట్ అసోసియేషన్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మా ప్రతి అడుగులో వారు ముందు మమ్మల్ని ముందు నడిపించారు. సో మీడియా ముఖ్యంగా వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ఇంటిమేషన్ జనరల్ బాడీ ఉంటుంది. జానింగ్ మాస్టర్కి ఏ విధంగా ఎలక్షన్ జరిగిందో సేమ్ అదే ఫిలిం ఫెడరేషన్, అదే ఫిలిం ఫెడరేషన్ ఎలక్షన్ నిర్వహించారు. దాంట్లోనే నేను అధ్యక్షుడిగా సేమ్ జానింగ్ మాస్టర్కి ఎలాగైతే నోటిఫికేషన్ ఇచ్చారు అలాగనే నోటిఫికేషన్ ఇచ్చారు, అంతే టైం ఇచ్చారు, యూనియన్ ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చారు పోటీ చేసేది. ఆ ఎలక్షన్ ద్వారానే, అంటే మామూలు మెజార్టీ కాదు, అంటే మా అసోసియేషన్ చరిత్రలోనే తిరుగులేని విజయాన్ని ఇచ్చారు నాకు. ఈ విషయం మరొకసారి మీడియా ముఖ్యంగా మా మెంబర్స్ అందరు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అతను వచ్చి లెటర్ పెట్టుకుంటే ఇస్తామండి. ఆ మినిట్స్ అంటే అది అసోసియేషన్ సంబంధించిందండి, మీడియాకి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏదైనా లీగల్ సబ్జెక్ట్ ఉంటే ఎవరైతే లెటర్ పెట్టుకుంటారో మా సభ్యులకు మాత్రమే అది ఖచ్చితంగా ఇస్తాం. ఫేక్ న్యూస్ అండి, జానీ చెప్పాడు కదా, నేను కూడా అదే చెప్తాను, ఫేక్ న్యూస్. మా సభ్యుడు అండి, మా సభ్యుడు ఓన్లీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు, సభ్యత్వం తప్పలేదండి. లేదండి, అది నేను ఈరోజే ఛార్జ్ తీసుకున్నానండి, ఇంకా మీ ముందే ఛార్జ్ తీసుకున్నాను. ఫిఫ్త్ టైం అండి. నేను అసోసియేషన్ కార్యకలాపాలు ఇప్పుడే సంతకం పెట్టాను, ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఇంకేమి ఎవరితో మాట్లాడలేదు, ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. ఇది ఈరోజే మీ ముందే ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి అన్ని ఫేక్ న్యూస్ అండి. అయిపోయిందండి, అది లేదు, అయిపోయింది అయిపోయింది, సాంగ్ అయిపోయిందండి, షూటింగ్ అయిపోయిందండి, ఎవరు పంపించకుండా. సభ్యులందరికీ అవకాశం ఉందండి, 500 మంది సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది, అందరు రావచ్చు, అందరు మాట్లాడచ్చు. అదండి, చట్టపరంగా వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి, సభ్యుడికి ఉంది, జానీ మాస్టర్ కూడా ఉంది, వెళ్ళొచ్చు హ్యాపీగా. అతని పర్సనల్ కేసు ఏదైతే ఉందో అది అసోసియేషన్ సంబంధం లేదండి, అతని పర్సనల్ కేసు, దాని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడు మా మెంబరే అండి, చాంబర్ నుండి ఏమన్నా సిఫార్సు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మా అసోసియేషన్ అంటే మా డాన్స్ అసోసియేషన్. ఇంకేమైనా అడుగుతారు? అంతే లక్ష్యాలండి. మా ఫస్ట్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మా సభ్యులకి, సో ఫస్ట్ టార్గెట్ అదే హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత అందరికీ సొంత స్థలం కావాలని ఒక ఆశ ఎప్పటినుండి ఉంది అందరికీ, సో దాని గురించి కృషి చేస్తాము. మిగతా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ మేము ఫ్యామిలీలో పరిష్కరించుకున్నాం. అదే అండి, అంటే నేను ఈరోజే బాధ్యత తీసుకున్నాను,
ఖచ్చితంగా ఒక 3 మంత్స్లో లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని దాని తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాను. కొన్నప్పుడు అండి శ్రీధర్ రెడ్డి అని ప్రెసిడెంట్ ఉండండి. ఎనీథింగ్ ఎల్స్? అంతేనండి. ఆడపిల్లలకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామండి, అందరు రమ్మని ఆహ్వానిస్తున్నాం. దాని మీద కొత్తగా క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మా మాస్టర్స్ అందరిని కలుపుకొని డాన్స్ ఫీల్డ్, డాన్స్ యూనియన్ ఖచ్చితంగా అమ్మాయిలకు సురక్షితం. ప్లీజ్ అందరు రండి, వచ్చి జాయిన్ అయ్యి మాతో పనిచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకతవకలండి, వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది మాది. ప్రతి ఆడిషన్ దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్స్ అందరూ వచ్చి ఆడిషన్ చేసి ప్రాపర్గా ఇస్తామండి మెంబర్షిప్. ఆడిషన్ లేకుండా మెంబర్షిప్స్ ఇవ్వము, ఇక అలాంటివి అని మీరు నమ్మకండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. లేదండి సంప్రదించలేదు, ఎలాంటి సంప్రదింపులు లేదండి, లేదు ఎవరు చేయలేదు.